త్వరలో విడుదల కాబోయే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం కాటమరాయుడు నిర్మాతలు ఈ చిత్రం టికెట్లను అమాంతం పెంచడానికి సిద్ధమవుతున్నారంట. ఈ నేపథ్యంలో అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం స్పందించింది. కాటమరాయుడు టికెట్ ధరల్ని పెంచి అమ్మితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయని తెలుస్తోంది. అయితే కాటమరాయుడు క్రేజ్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న చిత్ర మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ టికెట్స్పై ప్రైజ్ని పెంచి తొలి రెండు రోజుల కలెక్షన్లో రికార్డ్ బ్రేక్ చేయాలని భావిస్తున్నారంట. ఈ క్రమంలో 10 రూపాయల టికెట్ని 50 రూపాయలకి, 50 రూపాయల టికెట్ని 200 రూపాయలకి, 150ల టికెట్స్ని 500గా అమ్మాలని భావిస్తున్నారంట. దీంతో తొలి రెండు రోజుల్లో 30 కోట్ల కలెక్షన్స్ సంపాదించడం ఖాయమని నిర్మాతలు ఓ అంచనాకు వచ్చేశారంట. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే కాటమరాయుడు సినిమా సామాన్యుడికి దూరమైనట్టే. కాటమరాయుడు సినిమా టికెట్ ధర పెంపుపై అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం తీవ్రంగా స్పందించింది. కోర్టులో కేసు వేసేందుకు కూడా వారు సిద్ధమయ్యారంట. 2 వారాల పాటు ఈ సినిమాను బహిష్కరించాలని కూడా వారు పిలుపునిచ్చారు. చాన్నాళ్ల పాటు థియేటర్లు కలతప్పిన నేపథ్యంలో లేకలేక ఒక పెద్ద సినిమా వస్తుండడంతో టికెట్ల రేట్లను పెంచి అమ్ముకోవటానికి డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక కాటమరాయుడు బెనిఫిట్ షో టికెట్స్ 2000 నుంచి 10000 వరకు అమ్మకం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.